కడక్నాథ్ కోళ్ల పెంపకం మంచి ఆదాయ వనరుగా మారింది. ఈ కోళ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆసక్తి ఉన్నవారు ఈ కోళ్ల పెంపకం చేపడుతున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ఈ నల్ల కోడికి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. మంచి ఔషధ గుణాలు కలిగి ఉండడం, ప్రోటీన్ల శాతం ఎక్కువ, కొవ్వు శాతం తక్కువగా ఉండడంతో పాటు మంచి రుచిగా ఉండడంతో నల్లజాతి కోడి మాంసానికి డిమాండ్ పెరిగింది. ఈ కోళ్ల పెంపకంలో తగిన మెలకువలు తీసుకుంటే మంచి లాభాలు గడించవచ్చు. ఆ కోళ్లకు చెందిన వ్యక్తి రొయ్య సురేష్. నల్గొండ పట్టణానికి చెందిన సురేష్ ఇంటి వద్దే తనకు ఉన్న కొద్ది స్థలంలోనే కోళ్లను పెంచుతూ ఆర్థిక అభివృద్ధి దిశగా ముందుకు పోతున్నాడు. మార్కెట్లో నల్లజాతి కోళ్లకు ఉన్న డిమాండ్ను గురించి తెలుసుకుని 200 కోళ్లతో మొదట ప్రారంభించాడు. ఆ కోళ్ల పెంపకానికి సంబంధించి పూర్తి వివరాలు అతని మాటల్లోనే తెలుసుకుందాం. వ్యవసాయ రంగంపై ఇష్టం ఉన్న వాళ్ళు కొందరు వ్యవసాయ అనుబంధ రంగాలను ఎంచుకుంటూ స్వతహాగా ఉపాధి పొందుతున్నారు. ఆ కోళ్లకు చెందిన వ్యక్తే రొయ్య సురేష్. నల్గొండ పట్టణంలోని సాగర్ రోడ్లో గల తెలంగాణ కాలనీలో కడక్నాథ్ కోళ్లను పెంచుతున్నాడు. కడక్నాథ్ కోళ్ల పెంపకం, వాటికి అయిన ఖర్చు, మార్కెటింగ్ విధానం అతన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్తే. ఇప్పుడు మీరు ఈ కడక్నాథ్ కోళ్ళను పెంచుతున్నారు కదా, అంటే ఎప్పటి నుంచి మీకు ఈ కోళ్ళను పెంచుతున్నారు? ఇప్పుడు ఒక 5 నెలలు అవుతుందండి. 5 నెలలు అంటే ఈ కోళ్ళని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఈ కోళ్ళని ఎంచుకోవడానికి అంటే ఇప్పుడు మనకు కడక్నాథ్ అనేది కొంచెం ఆరోగ్యపరంగా చాలా బాగుంటుందని మనం తెలుసుకోవడం జరిగింది. ఇంకోటి మార్కెట్లో కూడా కొంచెం రేటు బాగా పలుకుతుంది అనేది అర్థమైంది. ఇంకోటి మనకు నాటుకోళ్ళ లెక్కనే బ్రీడు మంచిగా ఉంటుందని అర్థమైంది. దానివల్ల మేము ఇది ఎంచుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకు సైడ్ ఇన్కమ్ సోర్స్ కోసం ఆలోచించినామండి. మీరు చిక్స్ ఎన్ని తెచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మేము చిక్స్ 200 చిక్స్ తెచ్చినామండి. మెదక్ దగ్గర, నర్సాపూర్ దగ్గర తెచ్చినాం. అవి 2-3 రోజుల పిల్లలే తెచ్చినాం. 2-3 రోజులు అంటే ఇప్పుడు మీరు ఇది చిక్స్ ఎన్ని రోజులకు మనకు మాంసానికి పనికొస్తాయి, అంటే అమ్మడానికి పనికొస్తాయి? 4 నెలలు పడుతుందండి. 4 నెలలు పడుతుంది. సేమ్ 4 నెలలు మన నాటుకోడి లెక్కనే 4 నెలలు పడుతుంది. వీటికి ఏమైనా డిసీజ్ అనేవి వస్తుంటాయా? ఏం రావండి. చిన్న చిక్స్ ఉన్నప్పుడు మనం వ్యాక్సిన్ ఇస్తామండి, రోగనిరోధక శక్తి పెంచే వ్యాక్సిన్ తీసుకుంటాము. దానివల్ల ఏం రోగాలు రావు. ఇప్పుడు వీటికి ఫీడ్ అనేది చిక్స్ గా ఉన్నప్పుడు ఏమి స్టార్టర్ అనే చిక్స్ కి కొంచెం దొరుకుతుంది మనకు, మార్కెట్ లో దొరుకుతుంది, అది వేసినాము. తర్వాత ఈ పెద్దగా అయిన తర్వాత మొక్కజొన్న అజోలా వేస్తున్నాం. అజోలా పైన హౌస్ లాగా కట్టి దాంట్లో అజోలా వేసేసి దాన్ని దీనికి వేస్తున్నామండి. ఇంకోటి కూరగాయలు వేస్తున్నాం. అజోలా అంటే ఏందన్నట? అది గడ్డి జాతికి చెందిందండి. మామూలుగా వాటర్ లో మొలుస్తుంటది, గింజలు వేస్తే అదే అయిపోతుంది అన్నట్టు. ఫీడు దీంట్లో ఎక్కువ అంటే రోజుకి ఎన్నిసార్లు వేస్తారు? రోజుకి ఉదయం సాయంత్రం వేస్తామండి. అది మొక్కజొన్న అంటే ఇవి గుడ్లు పెడుతుంటాయా? ఆ గుడ్లు పెడుతున్నాయండి. ఇప్పుడు అంటే మామూలుగా ఎన్ని గుడ్లు పెడుతుంటాయి? ఇది ఇంకా మేము ఫస్ట్ కాబట్టి మాకు ఇంకా అది క్యాలిక్యులేట్ లేదు సార్. ఇప్పుడు ఎట్లా అంటే పెడుతున్నాయి, అందులో ఎన్ని కోళ్ళ వల్ల ఎన్ని పెడుతున్నాయి, ఎన్ని పెడతలేవు, ఏమి పెడుతున్నాయి అనేది మనకు గుర్తుపట్టడానికి లేదు. అంటే మీరు అంటే ఫస్ట్ ఇప్పుడు రోగాలు అనేవి అయితే ఏం రావట్లేదు? ఏం లేదండి, ఇప్పటి వరకు అయితే ఒక్కటి కూడా వేస్ట్ కాలే. ఇప్పుడు వీటికి అంటే ఎన్ని కేజీల వరకు అయితే పెరుగుతుంది? ఇది కేజీ నుంచి కేజీ 600-800 వరకు అవుతుందండి. 2 కేజీ లోపు. ఇప్పుడు మీరు ప్రస్తుతం కోళ్ళ ఎట్ల కేజీ అమ్ముతారు? మేము కేజీ 450 అమ్ముతున్నామండి. 450, 500. గుడ్లు అమ్ముతారా? ఆ గుడ్లు 30 రూపాయల నుంచి 40 రూపాయలు పోతున్నాయి. ఇప్పుడు ఈ పుంజులు ఏం రేట్ ఉంటుంది, ఈ పెట్టలు ఏం రేట్ ఉంటుంది? పెట్టలు అయితే 700 ఒక పెట్ట ఇస్తున్నామండి. పుంజు అయితే 450 రూపాయలు కేజీ ఇస్తున్నాం.
పెట్టలు తక్కువ ఉన్నాయి కాబట్టి అవి అమ్మట్లేదండి, ఇక అమ్మేసినాం, బంద్ చేసినాం అది అమ్మడం. ఒక 10-20 పెట్టలు అమ్మిన తర్వాత బంద్ చేసినాం. ఎందుకంటే గుడ్లు దశలో ఉన్నాయి కాబట్టి, గుడ్లు పెడుతున్నాయి కాబట్టి అవి పెట్టలు అమ్మట్లేదు. ఇప్పుడు మీ కడకనాథ్ కోళ్ళు మేస్తారు కదా, మీకు ఈ షెడ్కి ఎంత ఖర్చు అయింది? మామూలుగా ఈ మీకు చిక్స్కి ఎంత ఖర్చు అయింది మొత్తం? అసలు మీకు మొదటి పెట్టుబడి ఎంత అయింది? మొదటి పెట్టుబడి ఇప్పటి వరకు మాకు ఒక 60,000 వచ్చిందండి. అంటే చిక్స్కి కానివ్వండి, షెడ్కి కానివ్వండి, ఫీడ్కి కానివ్వండి, 60,000 వచ్చింది. కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ బ్యాచ్లో లాభం ఉండకపోవచ్చు, ఎందుకంటే షెడ్ ఖర్చు, ఫీడ్ ఖర్చు ఎక్కువైంది కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మనకు పిల్లలు వచ్చిన తర్వాత ఖర్చు తగ్గిపోతుందండి. గుడ్లు పెట్టిన తర్వాత వీటితో పొదిగిస్తారా, లేకపోతే ఇంక్యుబేటర్ గిట్ట ఏమన్నా తెచ్చారా మీరు? ఇంక్యుబేటర్ అనేది ఏం తెలియదండి ఇంకా. ఈ పిల్లలు ఇప్పుడే గుడ్లు దశ స్టార్ట్ అయింది. ఒకవేళ ఈ పొదిగే దశలో ఉంటే పొదిగిస్తాము, లేదంటే ఇంకా ఎట్లా ఈ కోళ్ళు పొదుగుతాయా అట్లా? అది ఇంకా మేము ఇది ఫస్ట్ బ్యాచ్ సార్, ఇంకేం చూడలేదు. కొంతమంది నాటుకోళ్ళకనే వేస్తుంటారు కదా, నాటుకోళ్ళ ద్వారా ఏమైనా వేస్తుంటారు? అదే సార్, ఇంకా మనకు ఏం తెలియదు దాని గురించి. అంటే పొదుగుతాయా పొదగవా అనేది తెలియదు. ఒకవేళ పొదిగితే దాన్నే పొదిగిస్తాను, లేకపోతే ఇంకేటం. ఈ కడకనాథ్ కోళ్ళ పెంపకం చేపడుతుంది కదా, ఇప్పుడు మార్కెట్ లో నాటుకోళ్ళకు మంచి డిమాండ్ ఉంది, అవి కాకుండా వీటిని ఎంచుకోవడానికి గల కారణం ఉంది? ఇవి రోగనిరోధక శక్తికి బాగా ఉపయోగపడతాయని ఒకటి తెలుసుకున్నామండి. ఇంకోటి మంచి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. మనకు ఇక్కడ నల్గొండలో తక్కువ ఉంది, కానీ హైదరాబాద్ లో బాగా డిమాండ్ ఉందండి. అది కొంచెం మేము తెలుసుకున్న తర్వాతనే ఈ పెంచడం జరిగిందండి. అంటే ఇప్పుడు ఇవి కొనుక్కోవడానికి మీ కాడికి వస్తుంటా, మీరు ఏమైనా చికెన్ సెంటర్లో? చికెన్ షాప్లో ఏమి వేస్తలేమండి, ఓన్లీ మన 2-3 ఫ్లెక్సీలు కట్టినాము, దాంట్లో కాంటాక్ట్ నెంబర్ వేసినాము. ఇంకోటి మా కాంటాక్ట్ నెంబర్ల సర్కిల్లోనే పోతున్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికి. ప్రస్తుతం అయితే మంచిగానే ఉంది. మంచిగానే ఉందండి. అంటే ఈ ప్రస్తుతం ఈ కొద్ది మీరు 200 తీసుకొచ్చి అన్నారు, ఇంకో 70 అమ్మిరు అన్నారు కదా, ఇంకొక 130 ఉన్నాయి కదా. అంటే వీటికి పెంచుకుంటే ఏమన్నా, వీటిని ఎక్కువ సంఖ్యలో పెంచడానికి ఏమన్నా ప్లాన్ అనేది చేసుకున్నాను? గుడ్లు పెడుతున్నాయి కదండి, వాటినే పిల్లలు చేయించడానికి చూస్తున్నామండి. అంటే ఇవి పొలగవు కదా, దీని ద్వారా ఇంక్యుబేటర్ లేకపోతే నాటుకోళ్ళ ద్వారా మీరు? ప్రస్తుతానికి ఇది పొదుగుతాయా పొదుగు అనేది మన ఫస్ట్ క్రాప్ అండి ఇది, ఇంకా దానికి తెలియదు. ఒకవేళ పొదిగే ఉంటే పొదుగు దానికి వేస్తాం, లేదంటే నాటుకోళ్ళకి వేస్తాం. అంటే ఎన్ని గుడ్లు పెడుతుంటాయి సాధారణంగా? ఇప్పుడు దీంట్లో తెలుసుకోవడానికి మనకు చూడడానికి లేదండి, ఎందుకంటే అన్ని బ్లాకే ఉంటాయి. ఏది పొదుగుతుంది, ఏది గుడ్లు పెడుతుంది అనేది మనకు తెలియదు, కాబట్టి దాంట్లో మనం తెలుసుకోలేము. సో అన్ని ఒకే తిరుగుంటాయి కాబట్టి ఎన్ని గుడ్లు పెడుతున్నాయని మనం అంచనా వేయలేము. అది మనం విడిగా పెడితే, ఒక కోడిని విడిగా పెడితే అది ఎన్ని గుడ్లు పెడుతుంది అనేది మనకు తెలుస్తుంది. అది ఇంకా మనం ఫస్ట్ క్రాప్ కాబట్టి దాన్ని తెలుసుకోలేదు. అంటే దీన్ని ఇంకా షెడ్ని ఏమైనా పెద్దగా చేయాలనే ఆలోచన ఉందా? ఇప్పుడు పిల్లలు చేసిన తర్వాత కొంచెం సరిపోదు కదా, అప్పుడు కొంచెం షెడ్ పెద్దగా చేద్దాం అనుకుంటున్నాం. ఇంటి పక్కన వేసారు కదా, ఇది మీదేనా? అవునండి. అంటే మీరు ఈ షెడ్నే వేస్తారా, లేకపోతే బయటకు వదిలి పెడతారా? అంటే ఇక్కడ వదిలి ఓపెన్ ప్లేస్ లో వదిలి పెడతాం సార్. వదిలి పెడితే అవి పైకి కూడా బయటకు కూడా వెళ్తుంటాయి, మళ్ళీ వస్తాయి అవి. ఇక్కడ మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి అవి వెళ్ళి మళ్ళీ వస్తుంటాయి సాయంత్రం, మళ్ళీ ఇందులో తోలే సాయంత్రం. వీటి వలన మంచి ఉపాధి ఉంది కడకనాథ్ కోళ్ళ వలన. ఉపాధి ఉంది, అంటే ఎవరైనా పెంచుకోవడానికి మంచి అవకాశం ఉంది. అవునండి, పెంచుకోవచ్చు. సురేష్ గారు, ఇప్పుడు మీరు ఈ కడకనాథ్ కోళ్ళను పెంచుతారు కదా, ఎవరికన్నా ఈ కడకనాథ్ కోళ్ళు కావాలన్నా, గుడ్లు కావాలన్నా, అంటే మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ విధంగా? నా నెంబర్ ఉందండి, 9550-380-308. కడకనాథ్ కోళ్ళు కావాలంటే మీరు ఇస్తారన్నమాట? మేము అందుబాటులో ఉంటామండి, ఎప్పుడైనా అందుబాటులో ఉంటాం. ఈ కడకనాథ్ కోళ్ళ పెంపకం, వీటికి సంబంధించిన వివరాలు అన్నీ మనకు సురేష్ గారు వివరించడం జరిగింది. ధన్యవాదాలు సురేష్ గారు. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.